సామాజిక మార్పు కోసమే సీఎం జగన్ సీట్లు మార్చుతున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. హిందూపురంలో బోయ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. దీనికి టీడీపీ మీడియా హడావిడి ఎందుకు అని ప్రశ్నించారు. 2019లో టీడీపీ 23 సీట్లు వచ్చాయని, వచ్చేసారి 2 సీట్లకు పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గోరంట్ల మాధవ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితమైంది. 2024లో ముసిలోనికి ఆ 20 పక్కకి తీసేస్తే ముసిలోనికి ఆ ముందరి 3 మిగులుతాయి అనేది నా ఉద్దేశం. తర్వాత ఈ రాష్ట్రంలో అనేక కులాలు, మతాలు, ప్రాంతాలకు సమానమైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో ఉండే అన్ని కులాలకు ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యతను ఇవ్వాలా, ఏ కులం అయితే తక్కువ సంఖ్యలో ఉందో ఆ కులంలో కూడా నాయకత్వాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే హిందూపురానికి బోయ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళను అక్కడ పెట్టాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ అనేది నాకు కన్నతల్లి లాంటిది. నాకు రాజకీయ జన్మనిచ్చి నన్ను ఎంపీని చేసి ఢిల్లీకి పంపించిన పార్టీ నాకు కన్నతల్లి లాంటిది. కన్నతల్లి లాంటి పార్టీ ఏం ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని నేను శిరోధార్యంగా భావిస్తాను.